ಇದೇನಾ ಬಾಸ್? ಸೊ ನಮಸ್ತೆ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి నాకు చాలా కనెక్షన్లు ఉన్నాయి రావడానికి. సో ఫస్ట్ ఎవర్ కనెక్షన్ వచ్చేసి సాహిత్ అన్నమాట. ఆయనకు అండర్ వేర్ వేయించి నువ్వు సూట్ వేసుకొని వచ్చినవులే సాహిత్. సో కలిశాను నేను, మేము కలిసి పనిచేయాల్సింది, కాకపోతే నాకు స్టక్ అయిపోయి ఉండే నేను రెండు మూడు సినిమాలలో. సో సాహిత్ నాకు తెలుసు నువ్వు చాలా పెద్ద డైరెక్టర్ అయితే, నేను ఇక్కడికి వచ్చింది కూడా సేమ్ అదే, మళ్ళీ రాకపోతే నెక్స్ట్ టైం సినిమాలో పెట్టుకోడేమో అని. సో యా, సాహిత్ విల్ బి లైక్ చాలా మంచి డైరెక్టర్, చాలా చాలా మంచి డైరెక్టర్ అవుతాడు. అండ్ నందు, నందు నేను దిల్చుకున్నారు అన్నమాట. సో నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే చిన్నగా ఇంటర్లో ఉన్నప్పుడు జిమ్కి పోతుండే నేను. నాకు అప్పుడు కూడా చిన్నది ఉంటుండే, ఇప్పుడున్నది కదా అప్పుడు చిన్నది. సో అప్పుడు కూడా ఉంటుండే నందు ఏమో సిక్స్ ప్యాక్లు చేసి జిమ్ చేస్తుండే. రెండు మూడు సార్లు ఫోటో అడుగుదాం అనుకున్నా, అప్పుడు భయపడ్డాను నందు దగ్గర. నిజంగా ఇప్పుడు నేను ఫోటో అడగాలి డార్లింగ్, సూపర్ హిట్ హీరో అయిపోయినావు, లవ్ యూ సో, హ్యాపీ టు సీ యు. సో నందు, ఇందాక మీ డైరెక్టర్ అంటుండు ఛాన్స్ ఇవ్వండి నందుకి నాకు అని. బేసిక్ ఇక్కడ ఎవరు ఛాన్సులు ఇవ్వడు మనం తీసుకోవాలి, మీరు తీసేసుకున్నారు ఆల్రెడీ. సేమ్ నేను కూడా అట్లనే తీసుకున్నా. సూపర్, ఎవరు ఛాన్సులు ఇవ్వరు. అండ్ సాహిత్ చేసింది కూడా ఎవరి దగ్గర నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయలే. అతను వాళ్ళ బ్రదర్స్ కలిసి నాకు ముందు కూడా తెలుసు, చేయకముందే చెప్పాడు మేము ప్రొడ్యూస్ చేసుకుంటున్నామని. అబ్బా ఆ మాత్రం ఎఫర్టబుల్ అంటే, ఆ మాత్రం పుష్ మనం ఇచ్చుకోగలుగుతాం అంటే వెళ్ళిపో అంటాను నేను. సో దట్స్ వాట్ సాహిత్ కూడా లైక్ ఎవరి దగ్గర చేయి చాపలేదు. అండ్ అంతా వితౌట్ ఎనీ బిజినెస్ చేద్దామన్న ఇంటెన్షన్ లేకుండా, లేకపోతే ఏదో చేద్దామన్న ఇంటెన్షన్తో సినిమాలు తీరు ఇట్లా తీసేటోళ్ళు. మన టాలెంట్ ఏందో చూపిద్దాం రా అని చెప్పి మన డబ్బులే రిస్క్లో పెట్టి డబ్బులు ఎక్కువ చేయరు ఇట్లాంటి వాళ్ళు. డబ్బు పెట్టి మన టాలెంట్ చూపించి నష్టపోకపోతే చాలరా అని చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ గుడ్ ఇంటెన్షన్. ఆ ఇంటెన్షన్తో సినిమా చేసిన వాడికి ఎప్పుడు రాంగ్ జరగదు, నీకు కూడా జరగదు సార్. అండ్ యా, నిజంగా నాకు చాలా ఈ సినారియోస్ చూసినప్పుడల్లా నేను చాలా అటాచ్ అవుతా, చాలా అటాచ్ అవుతా. ఎందుకంటే నేను కూడా అదే సినారియోలో ఉండి వచ్చినా. చాలామంది డబ్బులు ఎక్కువే నేను సినిమా తీసిన అనుకుంటారు, కానీ డబ్బులు ఎక్కువే తీయలేదు. మనిషి దగ్గర కొన్ని డబ్బు, ఒక్కొక్కటి దగ్గర కొన్ని కొన్ని డబ్బులు తీసుకొని అందరికి నేను తిరిగి ఇచ్చేస్తే చాలరా, నాకు లాభాలు రాకపోయినా అని ఇంటెన్షన్తో తీసిన. ఎందుకంటే జస్ట్ ఒక మంచి సినిమా చూపిద్దామని అంతే. సో నీకు కూడా అదే జరుగుతుంది సాయిద్, ఏమీ కాదు. ఆల్రెడీ వచ్చేసారు ట్రాక్లకి నందు, ఇప్పటి నుండి ట్రాక్ రికార్డ్ చాలా బాగుంటుంది. చాలామంది డైరెక్టర్లు వస్తారు, చాలామంది హీరోలతో పాటు చాలామంది కొత్త డైరెక్టర్లు వస్తారు, వాళ్ళకి మనం అవైలబుల్ ఉంటే చాలు. దట్స్ ఇట్, దట్స్ ఆల్. నైట్ అయిపోయింది, గుడ్ నైట్ అందరికీ. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద రిలీజ్ నందు, సాయిత్ అండ్ శేఖర్ చంద్ర అన్న. నువ్వు పావు తక్కువ తొమ్మిది ఎనిమిది పద్మావతి సాంగ్ నుండి నేను ఐ వాస్ ఫాలోయింగ్ యువర్ మ్యూజిక్ అంటిల్ సవారి. అండ్ ఈ ట్రాక్ నేను రిలీజ్ అయిన రోజు నుండి ఇట్ వాజ్ ఆన్ లూప్. మన రాహుల్ బిగ్ బాస్ నుండి రిలీజ్ కాగానే కూడా నైట్ నేను ఆయన అవుట్ అయిపోయి కార్లో వాడుకుంటే స్టోరీ పెట్టినండే చూసినాం, అన్ని స్టోరీ చూసినాం. అండ్ రాహుల్ వచ్చేసి ఇంకా చెప్పొద్దు, మా టైగర్, మేమిద్దరం టైగర్ టైగర్ అని పిలుచుకుంటాం. సో మన టైగర్ కాల్ పెడితే కొంచెం ఒక వైబ్రేషన్ వస్తుంది ప్రాజెక్ట్కి, ఇది ఇచ్చేసినాం ఆ వైబ్రేషన్ ఈ సినిమాకి కూడా. కాదు, విశ్వక్ భాయ్ మూవీలో పాట పాడినా బ్లాస్ట్ హిట్ పాయే పాయే, నందు భాయ్ మూవీలో పాడినా సవారీలో మన దోస్తులందరికీ దావతీసి అది బ్లాస్ట్ హిట్, మన కార్తిక్ అన్న సినిమాలో నిప్పై రగిలే అని ఆర్ఎక్స్ అండ్ టైటిల్ సాంగ్ వాడినా అది బ్లాస్ట్ హిట్. సో నాకు మూడు పాటలు బ్లాస్ట్ ఇచ్చిన హీరోలు ఇక్కడే ఉన్నారు దోస్తులతో సాగు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాహుల్ అండ్ కార్తిక్, నైస్ టు సీ యూ. మొన్న చంపేసినాం మెగాస్టార్ ట్రిబ్యూట్. అండ్ థ్యాంక్ యూ, దట్స్ ఇట్, దట్స్ ఆల్, గుడ్ నైట్. థ్యాంక్ యూ విశ్వక్ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. మాస్ కదాస్ విశ్వక్ అండ్ మై డార్లింగ్ కార్తికేయ. సో ఒకటి చెప్తాం అనుకుంటున్నా, గుర్తుపెట్టుకోండి, ఇది అందరు గుర్తుపెట్టుకోండి భయ్యా, చాలా సిన్సియర్గా ఇంపార్టెంట్ మ్యాటరు. కార్తికేయ దిల్చినార్కి వెళ్ళి వచ్చిండు, విశ్వక్ సేన్ దిల్చినార్కి వెళ్ళి వచ్చిండు, బ్యాక్గ్రౌండ్ లేదు, నేను దిల్చినార్కి వెళ్ళి వచ్చిన బ్యాక్గ్రౌండ్ లేదు. ఫిలిం నగర్లో సెటిల్ అవ్వనీకే బ్యాక్గ్రౌండ్ కాదు, కంటెంట్ ఉన్నాడు ఇంపార్టెంట్. ఇద్దరు హీరోలు వచ్చిర్రు, ఇద్దరు హీరోలు వచ్చి దిల్చినార్కి వెళ్ళి వచ్చిన మరొక హీరోని
ముందుకు తీసుకొస్తారు. నేను ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఆగిన కొన్ని రోజులు వచ్చేస్తున్నా, ముందుకు వస్తున్నా, ఫిల్మ్ నగర్ లో వస్తున్నా, పక్కా వస్తున్నా, ఫిల్మ్ నగర్ లా సెట్ అవుతాము. థ్యాంక్ యూ సో మచ్. దిల్సినార్కి వెళ్ళి ఆల్రెడీ ఫిల్మ్ నగర్ సెట్ అయిన విశ్వక్ సేన్, మా మాస్కా దాస్ కి, మా డార్లింగ్ కార్తికేయకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ది అకేషన్ అండ్ బ్లెస్సింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్స్.